అని రేక్స్ అశ్విని. సో మీరు నిన్న చూసారు కాదు నైట్, సో అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అండ్ ఇవాళ ఒక చిన్న బ్లాగ్ టైప్ వీడియో లాగా రాబోతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. మనలో చాలామంది ఎక్కువ బ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి మీతో బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ సాటర్డే కాబట్టి నేను చక్కగా దేవుడికి పూజ చేసేసుకున్నాను అనమాట. సో యాక్చువల్గా ఇవాళ ఫాస్టింగ్, అందుకని మార్నింగ్ నుంచి ఓపిక లేక వీడియో అయితే ఏమి తీయలేదు. అండ్ నేను ఇప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టుకుందాం అనుకున్నాను అండ్ ఇంట్లోనే రెడీ చేశానమాట. సో డిఐవై అండ్ బౌల్ అయితే అలానే ఉన్నాయి, క్లీన్ చేయలేదు, మార్నింగ్ క్లీన్ చేస్తాననేసి. సో ఓపిక లేదు కాబట్టి చేయలేదన్నమాట. ఇలా హెయిర్ ఆయిల్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట. ఇదేంటో తెలుసా, అన్ని ఆయిల్స్ కలిపిన హెయిర్ ఆయిల్ అనమాట. సో మీతో తొందరలోనే షేర్ చేస్తాను, ఎందుకంటే నాకు రిజల్ట్ కనిపించినప్పుడే కదా నేను మీతో షేర్ చేయగలుగుతాను. అండ్ ఇది వచ్చేసి ఆముదం ఆయిల్, తర్వాత వచ్చేసి కోకోనట్ ఆయిల్, ఇందులోనే బోలెడని అంటే ఇంగ్రీడియంట్స్ వేశానమాట. సో అవన్నీ కూడా ఆయిల్ చూపిస్తున్నప్పుడు డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే పాపకు చాలా బాగా సెట్ అయిందనమాట ఆయిల్. అండ్ పాపకు హెయిర్ గ్రోత్ అయితే బాగా అయింది, సో అందుకనే స్ట్రాక్ చేసి పెట్టుకున్నానమాట. సో పాపకు పడుతుంది కదా, సో అందుకనే చేశాను. అండ్ నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా హెయిర్ స్మూతనింగ్ తర్వాత ఆలివ్ ఆయిల్ పెట్టకూడదు అని చెప్పారనమాట. సో సారీ, ఆముదం ఆయిల్ పెట్టకూడదు అని చెప్పారు, ఎందుకంటే ఆముదం ఆయిల్ అనేది రఫ్గా ఉంటుంది కదా, సో హెయిర్ అనేది రఫ్గా అవుతుంది అనేసి వద్దన్నారు. ఆలివ్ ఆయిలే పెట్టమన్నారు. సో అందులోనైతే ఆముదం ఆయిల్ పెట్టాను, చూడాలి ఒకసారి పెట్టుకొని చూద్దామనేసి, ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను. అండ్ ఆయిల్ చూపిస్తాను మీకు ఎలా రెడీ అయిందన్నది. సో మనకు ఇలా అయిందనమాట. సో మొత్తం కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేశానమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక బౌల్లో వేసేసుకుంటాను. సో హెయిర్ ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, సో అందుకనే ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా మనకు చక్కగా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఆయిల్ అంతా కూడా. సో చూడాలి నాకు వర్కౌట్ అవుతుందో లేదో. పాపకైతే మాత్రం హెయిర్ గ్రోత్ చాలా మంచిగా అయిందనమాట. సో అందుకనే నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య నాకు కూడా హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లేట్ చేయకుండా హెయిర్ ఆయిల్ పెట్టేసుకుందాం కదండి. ఇప్పుడు వచ్చేసి నేను హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. ఈ మధ్య చాలా ఊడిపోతుంది జుట్టు, ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. సో మనకు జుట్టు ఊడకుండా ఉండాలంటే మెయిన్గా ఎక్కువగా నాకు తెలిసిన మట్టుకైతే బాగా నిద్ర ఉండాలి అండ్ స్ట్రెస్ ఎక్కువగా ఉండకూడదు. సో ఈ రెండు బాగా ఎక్కువ అయిపోయాయన్నమాట నాకు. సో నిద్ర అసలే ఉండట్లేదు అండ్ స్ట్రెస్ చాలా ఎక్కువ అయిపోయిందనమాట. సో ఆలోచించడం, ఈ టెన్షన్స్ అన్నీ కూడా ఎప్పుడు పోతాయో నాకు అస్సలు అర్థం కావట్లేదు అనమాట. సో హెయిర్ ఫాల్ అయితే బాగా అవుతుంది. సో మొత్తం బట్టతల రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి సో చాలా కష్టపడుతున్నాను పోకుండా ఉండడానికి. ఈ మధ్య ఒక తొందరగా పడుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాను అనమాట. సో చూడాలి హెయిర్ ఆయిల్ ఎప్పుడు పెట్టుకున్నా నేను ఇదే విధంగా ఒక్కదాన్నే పెట్టుకుంటాను అనమాట. మొత్తం కూడా ఇదే విధంగా నీట్గా పెట్టుకుంటాను. సో నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ లెగగానే వాష్ చేసుకుంటాను ఒక్కొక్కసారి. అంటే వాషింగ్ చేయలేకపోతే ఇంకా అలానే వదిలేస్తాను అనమాట. సో 2 డేస్ అలానే పెట్టేసుకుంటాను, కానీ అలా చేయకూడదంట. సో డే బై డే అలా హెడ్ వాష్ అనేది చేయాలి అంట కంపల్సరీ. సో అప్పుడే మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అనేసి తెలిసింది. సో అందుకనే ఇక్కడ నేను మార్నింగ్ లేకగానే హెడ్ వాష్ చేసేయొచ్చు అనేసి తొందరగా హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని అండ్ ఖచ్చితంగా నేను హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇలా ఖచ్చితంగా మసాజ్ చేస్తానమాట. ఎందుకంటే హెడ్ మసాజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అక్కడ ఉన్న అంటే నరాలన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి అండ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇలా ఖచ్చితంగా మసాజ్ చేస్తాను, తర్వాత పైకి అలా బండగా కట్టేసుకొని అలానే వదిలేస్తానమాట. సో 1 అవర్ తర్వాత కోమ్ చేస్తాను. సో ఎప్పుడైనా కూడా మీరు కూడా అదే విధంగా చేసినట్లయితే హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. సో హెయిర్ ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసిన వెంటనే కోమ్ అనేది అస్సలు చేయకూడదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఇలానే వేసేసి ఇంకా లైట్ ఆఫ్ చేసేసి పడుకుంటాను. సో మార్నింగ్ లేచిన తర్వాత నార్మల్ వ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోతుంది. సో చూసేసేయండి. సో ఇక్కడ మొత్తానికైతే హెయిర్ ఆయిల్ అయితే చక్కగా నిండుగా పెట్టేసుకున్నానమాట. సో చాలా థిక్గా పెట్టుకుంటాను. నేను ఎప్పుడో హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా చాలా థిక్గానే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడైతే హెయిర్ ఆయిల్ పెట్టేసుకున్నాను అండ్ మొత్తం కూడా అయిపోయింది. నేను బౌల్ బౌల్ అన్ని క్లీన్ చేద్దాం తోమేద్దాం అనుకున్నాను, కానీ ఓపిక లేదు. సో అందుకని ఇంకా అలానే పడుకుంటున్నాను అనమాట. సో లైట్స్ ఆఫ్ చేసేసి ఇంకా పడుకుంటున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడ ఎర్లీ మార్నింగే లేచి మా ఇంట్లో పిల్లలు హస్బెండ్ రెడీ అయిపోయారనమాట. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి హోల్ సిటీ అండ్ మార్నింగే కాల్ వచ్చింది.
రమ్మని. సో అందుకని పిల్లలను తీసుకొని వెళ్తున్నారు అండ్ చూడక చాలా రోజులు అవుతుందనేసి అడిగారనమాట. సో అందుకని పిల్లలను తీసుకొని ఇంకా మా హస్బెండ్ బయలుదేరిపోయాడు. సో నన్ను కూడా రమ్మన్నారు కానీ నాకైతే వెళ్ళాలని లేదు. సో అందుకని ఇంకా నేను వెళ్ళలేదనమాట. అండ్ ఇంట్లో కూడా వర్క్ అలానే ఉందనేసి నాకు కొంచెం పని ఉందనేసి నేను వెళ్ళలేదు, పిల్లలను పంపించేస్తానన్నమాట. సో అప్పుడు అలా చూపించుకొని తీసుకొచ్చేస్తాననేసి, నిజం చెప్పాలి అంటే లాక్డౌన్ నుంచి పిల్లలు అస్సలు బయటికి వెళ్ళట్లేదు అనమాట. సో ఫస్ట్ టైం ఇప్పుడు దిగి వెళ్తున్నారు. సో అంటే పైనుంచి కిందికి వచ్చేసి వెళ్తున్నారు. సో ఇది ఫస్ట్ టైం అనమాట లాక్డౌన్ తర్వాత పిల్లలను బయటికి తీయడం అంటే కరోనా ఎక్కువైన తర్వాత అనమాట. అండ్ మా హస్బెండ్ ఇంకా చికెన్ అండ్ కొత్తిమీర అట్లాంటివి తెచ్చిచ్చి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా వంట ప్రిపరేషన్ అయితే అవ్వలేదు అండ్ చికెన్ తెచ్చిచ్చి వెళ్ళారు అండ్ వంట చేసేసి అంతలోగా మేము వచ్చేస్తామనేసి ఇచ్చేసి వెళ్తున్నారనమాట. సో ఇంకా వాళ్ళకు బాయ్ చెప్పేస్తున్నాను. అండ్ బాబు అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నీళ్ళు లేకుండా జర్నీ చేయడం. వాడు ఉంటాడో లేదా అనుకున్నాను కానీ అక్కడ నుంచి రావడానికే ఇష్టపడలేదంట వాడు. సో ఇంట్లో ఉండి ఉండి పిల్లలు కూడా పాపం బాగా బోర్ కొట్టేసింది అనమాట. సో నేను రాను అనేసి అంటున్నారంట. సో అంతా అలవాటైపోయారు అండ్ అంతా అంటే అంత విసుగు వచ్చేసింది అనమాట ఇంట్లో ఉండి ఉండి. అండ్ పిల్లలను అయితే పంపించేసి ఇంకా నేను పైకి వచ్చేసి రెగ్యులర్గా వర్క్ అనేది చూసేసారనమాట. సో ఇంట్లో పనులన్నీ కూడా చూసేస్తున్నాను. సో పక్క బట్టలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. మొత్తం కవర్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను అండ్ ఎందుకంటే బోనాలు దగ్గరకు వచ్చేసాయి అండ్ ఇంట్లో ఒక వర్కులు కూడా అలానే ఉండిపోయింది కాబట్టి ఇంకా నేను మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక వర్క్ అవన్నీ కూడా సెట్ చేసుకోవాలి. సోఫా కవర్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా సెట్ చేసేసుకోవాలి అనమాట. సో ఇవన్నీ కూడా తీసేసి నీట్గా ఊడ్చేసి వాళ్ళు వచ్చేలోగా పనులన్నీ కూడా చేసేసి నీట్గా పెట్టేసాలి అనమాట. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 8:30 అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు నేను తొందరగా పనులు అనేది స్టార్ట్ చేసేసాను అండ్ ఇవాళ కొంచెం లేట్గానే లేచానమాట. సో ఈ లాక్డౌన్లో నిజం చెప్పాలి అంటే చాలా లేట్గానే లెగుస్తున్నాము అందరం కూడా, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేది లేదు అండ్ పిల్లల స్కూల్కి వెళ్ళేది లేదు కాబట్టి లేట్గానే లెగుస్తున్నాం అనమాట అందరం కూడా. అండ్ ఇక్కడైతే నేను తొందరగా ఫస్ట్ నేను హాల్ అండ్ బెడ్రూమ్ తొందరగా సర్దేస్తాను. అది సర్దాను అనుకోండి పెద్ద పని అయిపోయినట్టుగానే అనిపిస్తుంది అనమాట నాకు. సో అందుకని ఫస్ట్ నేను అది సర్దేసి తర్వాత మొత్తం పనులన్నీ కూడా చూసుకుంటానమాట. సో నిన్న నైట్ నేను అంట్లు కూడా క్లీన్ చేయలేదు కాబట్టి అండ్ ఇప్పుడు మొత్తం కూడా క్లీనింగ్ పని అనేది పెట్టుకోవాలి. సో నేను ఎప్పుడైనా సరే వంట తర్వాతే ఏ పని అయినా పెట్టుకుంటానమాట. సో క్లీనింగ్ పని, అంట్లు క్లీన్ చేయడం అండ్ ఇల్లంతా కూడా నీట్గా సర్దడం అవన్నీ కూడా వంట అయిన తర్వాత, ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఆకలి ఆకలి అనే వచ్చేస్తారేమో అన్న భయం అయితే ఉంటుంది. సో అందుకని ఫస్ట్ నేను హాల్ అండ్ బెడ్రూమ్ సర్దేగానే తర్వాత ఇంకా వంట ప్రిపరేషన్ చూశాను, తర్వాత క్లీనింగ్ పని అనేది చూసుకున్నానమాట. అండ్ ఇలానే ఉంటుంది రెగ్యులర్గా రొటీన్గా ఇలానే ఉంటుంది అనమాట. అందుకని ఏం కొత్తగా ఏం ఉంటుందనేసి షేర్ చేయాలి అంటే కొంచెం మొహమాటం. అండ్ ఇక్కడ నుండి ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను డెఫినెట్గా, ఎందుకంటే మీ అందరికీ కూడా అదే నచ్చుతుంది కదా. సో అందుకనే వ్లాగ్స్ పెడతామనేసి డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఎందుకంటే కొంచెం ఇబ్బంది, ఫోన్ లేదు అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు అంటే వీడియో చేయాలి. సో ఫోన్ అయితే నాకే ఇచ్చి వెళ్ళిపోయారనమాట తను. అండ్ ఇక్కడ నేను మొత్తం కూడా వీడియోస్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఇంకా వీడియోస్ తీసుకుంటున్నానమాట. మొత్తం కూడా వ్లాగ్స్ పెడతానంటే తను కూడా ఓకే నీ ఇష్టం అని చెప్పేశారు అండ్ తొందరలోనే ఫోన్ తీసుకోవాలనేసి అనుకుంటున్నానమాట. అండ్ మొత్తం కూడా సర్దడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వంట ప్రిపరేషన్ కూడా చేసేసాను అండ్ వీడియో కంటిన్యూ అయితే చేయలేదు, ఎందుకంటే ఇంకా నార్మల్గా చికెన్ అందరికీ తెలిసిందే. సో అందుకనే షేర్ చేయలేదన్నమాట. వంట ప్రిపరేషన్ అయితే అయిపోయింది అండ్ నేను చికెన్ కూడా వండేశాను అండ్ స్టవ్ అనేది చిన్నగా పెట్టేసి తర్వాత మొత్తం క్లీనింగ్ పని అంతా కూడా చేసేసుకుంటున్నాను. అండ్ వంట ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి నేను ఎప్పుడు ఇలానే చేస్తుంటానమాట. సో వాటర్ పెట్టేసుకుంటాను, ఫ్రెష్ అప్ అయిపోవడానికి వాటర్ పెట్టేసుకొని ఇక్కడ అంట్లు అనేది క్లీన్ చేస్తున్నానమాట. సో మొత్తం కూడా బౌళ్ళన్నీ కూడా తోమేస్తున్నాను. సో ఎందుకంటే ఈ బౌళ్ళన్నీ అయిపోయిన తర్వాత వెంటనే ఫ్రెష్ అప్ అయిపోవడానికి వెళ్ళొచ్చు కదా అనేసి ఇలా పెట్టుకుంటానమాట పనులు అనేది వెంటనే ఇలా పెట్టేసుకుంటాను. ఏమాత్రం కూర్చున్నా ఇంకా అస్సలు చేయాలనిపించదు అనమాట. సో అందుకనే వెంటనే ఇలా పెట్టేసుకున్నాను అండ్ నేను ఇవి క్లీన్ చేసేలోపు అండ్ క్లీన్ చేసే వరకే వచ్చేసారనమాట వీళ్ళు, తొందరగానే వచ్చేసారు. అండ్ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి వీళ్ళకు ఇవన్నీ అన్నం పెట్టడం లాంటివి చేసేసాను అండ్ ఆల్రెడీ అత్తే అక్కడ చికెన్ వండేసిందంట. సో చికెన్ తింటున్నా మమ్మీ అనేసి కాల్ చేశారనమాట.
సో మా మామయ్య ఫోన్ నుంచి కాల్ చేశారు. సో చికెన్ తింటున్నా మమ్మీ నేను ఇక్కడ అనేసి, అండ్ బాబు ఒకంటే నన్ను వదిలేసి వెళ్ళాడు కాబట్టి ఉంటాడో లేదో అనుకున్నాను, కానీ అక్కడి నుంచి నేను రాను అనేసి ఏడుస్తున్నాడంట. మళ్ళీ ఏదో ఒకటి చెప్పేసి తీసుకొచ్చేసారంట. సో మా హస్బెండ్ రాగానే చెప్తున్నాడు, నేను రాను అనేసి అంటున్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే పిల్లలకు అంత అంటే అంత విసుగు వచ్చేసింది ఇంట్లో ఉండి ఉండి. అండ్ నేను ఇక్కడ బౌళ్ళు తోమేదంతా కూడా మీకు ఏం చూపించట్లేదు, ఎందుకంటే నార్మల్గానే ఉంటుంది కదా అనేసి చూపించలేదన్నమాట. సో మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? సో మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ వస్తాను. వెల్కమ్ బ్యాక్. సో పనులు అయితే అయిపోయాయి, వీళ్ళు ఇంకా రాలేదు. సో అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, ఇంకా రాలేదన్నమాట. నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1:30 అయిపోయింది. సో 1:30 అవుతుంది, ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోవడానికి వెళ్తున్నాను. అండ్ నేను తెప్పించాను కొత్తగా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. జుట్టు ఉంటుందో ఊడిపోతుందో నాకైతే తెలియదు, కానీ హెయిర్ ఫాల్ సమస్య అయితే బాగా ఉంది కాబట్టి నైట్ హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాను కదా. సో నేను తెప్పించాను కేష్ కింగ్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనేది తెప్పించానమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో, నా ఫస్ట్ ఫీలింగ్ అనేది మీతో షేర్ చేస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు కదా. సో ఈ మధ్య జుట్టు అయితే బాగా రాలిపోతుంది అనమాట. సో అందుకనే నేను ఈ షాంపూ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. సో నేను ఫ్రెష్ అప్ అయిపోగానే బాగా తినేసి పడుకున్నాను. సో ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట, వీడియో తీయాలనే థాటే అస్సలు రాలేదు. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం, అండ్ ఇప్పుడు వచ్చేసి నేను టీ పెట్టాను అనమాట. సో ఇప్పుడు టీ తాగేసాలి, అండ్ ఇప్పుడు టీ తీసుకొని టెర్రస్ పైకి వెళ్తున్నాను, ఎందుకంటే పిల్లలు హస్బెండ్ మా హస్బెండ్ అక్కడే పైన ఉన్నారనమాట. సో ఒకటే కాల్ చేస్తున్నారు రారా అనేసి. సో అందుకనే టీ పెట్టేసి తీసుకెళ్దాం అనేసి ఆలోచిస్తున్నాను. అండ్ వీళ్ళందరూ వెళ్ళారు కదా, సో అక్కడి నుంచి కాల్ చేశారనమాట. అత్తే అయితే పండగకి రండి రండి అనేసి అరుస్తూ ఉంది. అండ్ ఈ కరోనాలో నాకు వెళ్ళాలి అంటే నిజంగా చాలా భయం వేస్తుంది, చూడాలి ఎలా ఉంటుందో తెలియదు. వెళ్తే ఈ వీక్లో ఖచ్చితంగా అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను అనమాట. సో చూద్దాం, నేనైతే ఏం షాపింగ్ చేయలేదు, అసలు బోనాలు చేయగలుగుతానో లేదో నాకైతే తెలియదు. సో చేయొచ్చో లేదో కూడా తెలియదు. సో చూడాలి ఎలా ఉంటుందన్నది, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందన్నమాట. అండ్ చాలా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ తినేసరికి బాగా నిద్ర వచ్చేసింది అనమాట. సో ఫుల్గా పడుకొని ఇప్పుడు లెగిచాను. అండ్ ఇప్పటి నుంచి బ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోతుంది, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను టీ అయిపోయింది, ఇక తీసుకొని పైకి వెళ్ళిపోయాను అనమాట. సో జస్ట్ అలా వాకింగ్ చేయి బాగుంటుంది అనేసి చెప్పారనమాట మా హస్బెండ్, ఎందుకంటే పిల్లలకు స్కూల్ కూడా లేదు కాబట్టి నేను అస్సలు కిందకే దిగట్లేదు అనమాట. సో వాకింగ్ అయినా చెయ్యి, కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది అండ్ కొంచెం బాగుంటుంది, రిలాక్స్గా ఉంటుంది అనేసి ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా పైకి అలా పిలుస్తున్నారనమాట. సో తనకైతే కాల్స్ వస్తూనే ఉంటాయి ఆఫీస్ నుంచి, తను ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా టీ తాగుకుంటూ తిరుగుతూ ఉన్నాడనమాట. సో నేను కూడా వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది కదా అనేసి టీ తాగుకుంటూ జస్ట్ అలా ఒక 10 to 15 minutes అలా వాకింగ్ అనేది చేశానన్నమాట. సో మనిషికి చాలా ఇంపార్టెంట్ వాకింగ్, కానీ అంతకు మించి ఎక్కువగా ఇంట్లో వర్క్స్ ఉంటాయి కాబట్టి నాకు ఎక్కువగా చేయాలనిపించదు. అండ్ బాగా పడుకొని వచ్చాను, అంటే బాగా పడుకున్నానమాట ఈవినింగ్ టైంలో. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్, వెదర్ చూసారు కదా ఎలా ఉందన్నది. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 6 అవుతుంది. సో 6:00 ఇలా ఉందన్నమాట వెదర్ అంతా కూడా. అండ్ పిల్లలు కూడా పైకి వచ్చేసారు, అండ్ పిల్లలు కూడా వచ్చేసారు కాబట్టి ఎగ్జాక్ట్గా 7 ఉన్నాము. 7 తర్వాత ఇంకా దోమలు పీక్కు తినేస్తున్నాయి, సో అందుకని ఇంకా కిందికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది వెదర్ వచ్చేసి. అండ్ బాబు అయితే ఇంకా టీ పెట్టాను కదా, బిస్కెట్స్ కంపల్సరీ కావాలి అంటాడు అనమాట ఈవినింగ్ టైంలో. సో బిస్కెట్స్ అలా కటోరీలో వేసుకొని పైకి వచ్చి తినుకుంటూ ఆడుతున్నాడు. సో వాడి పైకి రావాలి అంటే చాలా చాలా ఇష్టం, ఎందుకంటే మట్టిలో ఆడొచ్చు కదా అనేసి. సో పైకి వెళ్దామే అనేసి అరుస్తూ ఉంటాడు అనమాట నాతో. నేనైతే అస్సలు తీసుకెళ్ళను. సో ఏదో పిచుక గూడు అనేసి ఆడుతున్నాడు అనమాట, ఇంకా వాడి ఆట వాడు ఆడుకుంటాడు అనేసి నేను అటు ఇటు తిరుగుకుంటూ కాసేపు అలా రిలాక్స్ అయిపోయాను అనమాట. సో పైనైతే మొత్తం ఇలా ఉంది, అందుకనే పిల్లలు బాగా ఇష్టపడతారు పైకి రావడానికి. అండ్ స్కూల్కి కూడా వెళ్ళట్లేదు కాబట్టి పిల్లలకి ఆడుకోవడానికి అస్సలు టైమే కుదరట్లేదు అనమాట, అంటే బయట ఆడుకోవడానికి. సో ఇంట్లోనే పెట్టేస్తున్నాను, ఇంట్లోనే హోమ్ అరెస్ట్ చేసేసాను, హౌస్ అరెస్ట్ చేసేసాను అనమాట పిల్లలను మాత్రం. అండ్ ఇంకా మా పాప అండ్ బాబు ఇద్దరు ఆడుకుంటున్నారు.
నేను వచ్చేసి తిరుక్కుంటూ అంటే వాకింగ్ చేసుకుంటూ వీడియోస్ అనేది తీస్తున్నాను అనమాట. సో పాప కూడా నేను కూడా చేస్తాను మమ్మీ అంటుంది, కానీ తనతో మాట్లాడించి బ్లాగ్స్ చేపించి పెట్టే ఓపిక అయితే అసలు లేదు. ఎందుకంటే తనకి అలవాటు లేదు కాబట్టి కొంచెం తడబడుతూ ఉంటుంది, అండ్ పదే పదే నేను చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో అందుకని కొంచెం పెద్ద ఉన్నాను, 1 ఇయర్ తర్వాత చేద్దామనేసి చెప్పానమాట. సో 6:30 కానే వచ్చింది, అండ్ వెదర్ చూసారు కదా ఎంత బాగుంది అనేది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది నిజంగా. 6:30 తర్వాత ఇలా ఉందన్నమాట, వ్యూ మొత్తం కూడా ఇలా ఉండింది. అండ్ ఇంకా నేను కిందికి వెళ్ళిపోదాం పదండి అని చెప్తున్నాను. మా బాబు అయితే ఇంకా జస్ట్ 2 మినిట్స్ 5 మినిట్స్ అనుకుంటూ తిరుగుతూ ఉన్నాడనమాట, ఆడుతూ ఉన్నాడనమాట. సో బాబు అండ్ ఇప్పుడు వాడి మాటల్లోనే వినండి వాడి మాటలు ఎలా ఉంటాయి అనేది. అమ్మో నాకు వాడుతున్నాయి. నేను వాడుతున్నా, క్యాప్ పెట్టుకో క్యాప్. ఉర్రీ మా శివా 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 శివా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగా. నేను ఏం బాగాలేను. మీరు ఎలా ఉన్నారు? మేము బాగాలేదు. అండ్ చూసారు కదా వాడి మాటలు ఎలా ఉన్నాయనేది. సో చలో ఇవాళటి మన వీడియో ఎలా ఉంది, మీకు అందరు కూడా నచ్చిందా లేదా ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇవాళటి మన వీడియో మీకు నచ్చిందా, నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తాను మరొక వీడియోతో, మళ్ళీ మిమ్మల్ని బాయ్.